నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈ రోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం నేటి నుంచి విశ్వ క్రీడలు ఫ్లాగ్ బేరర్గా శరత్ కమల్ పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి పదకొండు గంటల నుంచి అగ్రస్థానంపై చైనా గురిపెట్టిందట నేటి నుంచి ఒలింపిక్ విశ్వక్రీడలు ఒలింపిక్స్కి సంబంధించి పారిస్లో ఐదేళ్ల చీకటి పాలన శాంతి భద్రతలపై శ్వేతపత్రంలో సీఎం ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తేస్తాం నాపై పదిహేడు కేసులు పెట్టారు గంజాయి అడ్డాగారు రాష్ట్రాన్ని మార్చారు మహిళలపై అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది అన్నట్టు నిన్న లాండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దానికి సంబంధించి ఐదేళ్లు చీకటి పాలన అని చెప్పి మహిళలపై అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటున్నాడు నాపై పదిహేడు కేసులు పెట్టారు అని చెప్పి ఆయన పైన ఆయన పార్టీ నాయకుల పైన పెట్టిన కేసుల పైన పాపం తపన పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గురించి చర్చలేదు ప్రజా సమస్యల గురించి చర్చలేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పైన పెట్టిన కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన గడిచిన వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న సందర్భంలో చేసిన కబ్జాలు కానీ అవినీతి అక్రమాలపైన పెట్టిన కేసుల గురించే మాట్లాడుతున్నాను తప్ప ఇప్పుడు జరగబోయేది పేద ప్రజలకి మనం ఇచ్చిన హామీలు ఏంది ఆ పైన ఏం చేయబోతున్నాం అనే విషయాలు ఎక్కడా చర్చించట్లే గడిచిన రెండు నెలలుగా ఇదే తంతు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో తప్ప నిన్న స్పెసిఫిక్గా వాళ్ళ పార్టీ నాయకులపైన పెట్టిన కేసులపైన మాట్లాడి దాన్ని చీకటి పాలననే ఒక ప్రొజెక్షన్ చేశారు ఇంకోటి పోలవరానికి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇరవై తొమ్మిదిన ఓట్ అకౌంట్ ఆర్డినెన్స్ పోలవరానికి కొత్త డయాఫ్రామ్ వాళ్ళట చంద్రబాబు నాయుడు గారు కట్టిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కొత్త పోయింది నెలలో అది గాలిలో కలిసింది గంగలో కలిసింది ఇప్పుడు కొత్తగా మళ్ళా వార ఆధ్వర్యంలోనే మళ్ళా గత గ ఘన కార్యాలయం మళ్ళీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది కట్టుకోవడానికి పర్మిషన్ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట క్యాబినెట్ ఇది జరుగుతుంది డయాఫ్రామాలు ఇంకోటి అమరావతి మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణ భూసేకరణకు సన్నహాలట సన్నాహాలట అమరావతి మాస్టర్ ప్లాన్ మళ్ళీ రీ రీస్టోర్ చేస్తారట దానికి సంబంధించి భూ సేకరణ సన్నాహాలు ఇంకా మళ్ళీ భూమి ముప్పై మూడు వేల ఎకరాలు భూమి సమీకరించిన అన్నారు మళ్ళీ సేకరణ అంటున్నారు మరి ఈ సేకరణ ఎక్కడది ఆ సమీకరణ ఎక్కడో మొత్తం ఎక్కడికి పోయిందనేది చూడాలి భవిష్యత్తులో మన జనం చెవిలో కమలం పూలు పెట్టిందట ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరిగినట్లు కమలమనాథులు అంతకుమించి కొన్ని పత్రికలు వదులకొడుతున్నాయి వాస్తవం ఇది కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు రూపకంగా ఇచ్చింది అది వరల్డ్ బ్యాంక్ నుంచో లేదా కొన్ని సంస్థల నుంచి తెచ్చుకోవడానికి అప్పు పర్మిషన్ ఇస్తాం అని చెప్పింది అంతే ఎందుకంటే ఏదైనా భారతదేశంలో సమైక్య స్ఫూర్తి కాబట్టి ఫెడరల్ వ్యవస్థ కాబట్టి తప్పనిసరిగా భారతదేశ సౌరవభౌమాధికారం నిలబెడతామని చెప్తున్నారు కాబట్టి దేశ యూనియన్ గవర్నమెంట్ తప్పనిసరిగా దానికి ష్యూరిటీ ఇవ్వాలి దానికి పర్మిషన్ ఇవ్వాలి ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవాలన్నా అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతికి అప్పు తెచ్చుకోవడానికి కూడా జస్ట్ పర్మిషన్ ఇస్తుంది దాన్ని వదరకూడతనే కమలం పార్టీ నాయకులు కమల్నాథులు కొన్ని మీడియా సంస్థలు ఎల్లో మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఏదో కేంద్రం నుంచి వచ్చి సంచులు సంచులు వచ్చినాయి మేము మోసకొచ్చినాం అన్నట్టు చెప్తున్నారు అనేది రాసిండు కొన్ని పత్రికలు కూడా వదరగొడుతున్నాయట అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ లేటరల్ ఆర్థిక సంస్థలను రుణం తీసి సమకూర్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు అంతేగాక అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు వంటి వాటితో ఇప్పిస్తామని వివరించారు కూడా అయినా ఆ సొమ్ము కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా ఇవ్వనుందని కొండంత అబద్ధాన్ని ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పార్లమెంటు లాబీలో మీడియాతో చెప్పారు ఆ వీడియోను సామాజిక మధ్యాహ్నంలో వైరల్ చేయడం జనం చెవిలో కమలం పూలు పెట్టడమే పోలవరం గురించి కూడా దాదాపు అలాంటి హైప్ సృష్టిస్తున్నారు మొత్తంగా వీరి మాటల్లో మా ఊరి మిరియాలు తాటికాయలంతా చందంగా ఉన్నాయి అసలు నిజమేమిటి అంటే దీంట్లో నిజమేంటి అంటే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన దాంట్లో నిజమైంది అనేది ప్రజాశక్తి ఒక రిపోర్ట్ చేసింది ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఏడవ పేజీ ముప్పై మూడవ పేరాలో అమరావతి గురించి మల్టీ లెటరల్ అభివృద్ధి సంస్థల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల కోట్లు ఏర్పాటు చేస్తే అరేంజ్ చేస్తామని చెప్పింది అరేంజ్ అరేంజ్ చేయటం అంటే అయితే అరేంజ్ చేస్తారా కాకపోతే కూడా చేసేది ఏం లేదు అరేంజ్ చేస్తామని చెప్పింది పేర్కొన్నారు అమరావతి నిర్మాణానికి ఆ మేరకు అప్పు ఇప్పిస్తామని హామీ హామీని ఇచ్చినారన్నమాట చట్టంలో షెల్ ప్రొవైడ్ అని స్పష్టంగా పేర్కొన్నారంటే అది కేంద్రం తప్పనిసరి బాధ్యత కానీ బడ్జెట్ ప్రక ప్రసంగంలో ఫెసిలిటేట్ అని అరేంజ్ అని పదాలను వాడారంటేనే ఇందులో తిరకాల్సిన అర్థం చేసుకోవచ్చు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థ నుంచి లేదా ఇంకేదైనా సంస్థ నుంచి రుణం తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా నిలవాలి మన రాజ్యాంగం ప్రకారం భారతదేశ సార్వభౌమ అధికారం కలిగినంత అధికారం కలిగినదే తప్ప ఏ ఒక్క రాష్ట్రానికి అటువంటి అవకాశం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలంటే కేంద్రం సమ్మతి తప్పనిసరి రిజర్వ్ బ్యాంక్ నుండి తీసుకోవాలన్నా ప్రతి త్రైమాసికానికి రాష్ట్ర ప్రభుత్వానికి గల క్రెడిట్ లిమిట్కు లోబడి మాత్రమే మంజూరు చేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక నెలలో తీసుకోకుంటే ఆ తర్వాత నెలలో పరపతికి పరిమితి కోత పెడతారు కాబట్టి అమరావతి నిర్మాణానికి కేంద్రం పూచిగా ఉంటూ అప్పు ఇప్పించడమే ఇక్కడ ఈ రాష్ట్రానికి కల్పించే మహాభాగ్యం అని దాన్ని కొందరు చిలువలు పలవలు చేయగా పురంధరేశ్వరి సీఎం రమేష్ ఏకంగా అది గ్రాంట్ అని వైరల్ చేయడం మరింత దారుణం ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ సెక్షన్ మూడులో తప్పనిసరిగా షెల్ అని చెప్పి షెల్ అరేంజ్ అని చెప్పి రాశారట కానీ దాన్ని ఫెసిలిటేట్ అండ్ అరేంజ్ అని పెట్టారు షెల్ ప్రొవైడ్ అని తప్పనిసరిగా కేంద్రమే ఇస్తుంది అంటే రాజధానిలో కావాల్సిన రాజభవనం కానీ అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ మిగతా మౌలిక వస్తువులు రాజధానికి కల్పించడానికి కేంద్రమే తప్పనిసరిగా షెల్ఫ్ ప్రొవైడ్ అని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ నైంటీ ఫోర్ సబ్శిక్షణ మూడ్లో స్పష్టంగా రాశారు కానీ ఏం ఇచ్చారు ఫెసిలిటేట్ ఆర్ ప్రొవైడ్ ఫెసిలిటేట్ అన్న ప్రొవైడ్ అన్న అది అయితే అయింది లేదంటే లేదు దీనికి జబ్బలు జరుచుకుంటుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కేంద్రం నుంచి మేము ఏదో అద్భుతాలు తీసుకొచ్చినాం మూటలకు మోటలు నిధులు తీసుకొచ్చినాం తెలుగుదేశం పార్టీ మీడియా అయితే అసలు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని హ్యాపీ హ్యాపీగా ఉందని అసలు అద్భుతాలు జరిగినాయని రాస్తుంది ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ జనం చెవులో పూలు పెట్టడమే అది కమలం పూలైన కావచ్చు తెలుగుదేశం పార్టీ ఎల్లో పూలయిన కావచ్చు ఏదో ఒక పూలు అయితే పెడతనరు ఈ పూలు పెట్టే కార్యక్రమానికి నాంది పలికారు ప్రజల గురించి మర్చిపోయారు ప్రజా సమస్యల గురించి మర్చిపోయారు గడిచిన ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్గా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రజల గురించి మాట్లాడలేదు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడటం వరదలు వచ్చి ఒకవైపు కొన్ని వందల వేల ఎకరాలు పంటలు కొట్టకపోయినాయి వాటి గురించి అక్కడ చర్చ లేదు అసెంబ్లీలో అసెంబ్లీలో ఉన్న చర్చలైంది చంద్రబాబు నాయుడు గారు నా పైన పదిహేడు కేసులు పెట్టారు నా కొడుకు పైన పదిహేడు కేసులు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి పైన ఏడు కేసులు పెట్టారు ఇంకొక అచ్చెమ్నాయుడు గారి పైన కేసులు పెట్టారు దూలిపాల్ నరేంద్ర పైన కేసులు పెట్టారు ఈ కేసుల గురించి రామోజీరావు గారిని వేధించారు ఈ చెప్తుండేదప్ప అంటే బడా బాబుల గురించి ఆయన చుట్టూండే కోటరీ గురించి మాట్లాడుతుండ తప్ప పేద ప్రజల గురించి పేద ప్రజలకు రావాల్సిన స్కీముల గురించి పేద ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి వరదలు రకరకాల నష్టాల గురించి ఎక్కడ మాట్లాడలేదు పేద ప్రజలకు రావాల్సిన అమ్మఒడి గురించి మాట్లాడలే పేద ప్రజల గురించి రావాల్సిన రైతు భరోసా గురించి మాట్లాడలే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినాయి వ్యవసాయం స్టార్ట్ అయింది వరదల కొట్టపోతాయి వాటి గురించి చర్చ లేదు మీ చర్చల్లా మీ తపన మీకు జరిగిన నష్టం మీకు జరిగిన ఇబ్బందులు మీరు గతంలో చేసిన తప్పులకు సంబంధించిన కేసులు వాటిని వేధింపులుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారా తప్ప ప్రజల గురించి మాట్లాడుకోవట్లేదు అనేది ఇలా ఐదు కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడకపోగా ఆంధ్రప్రదేశ్ జనం చెవులో కమలం పూలు అదేవిధంగా ఎల్లో పూలు పెడతారు ఆ ఎల్లో పూలు కమలం పూలు పెట్టడానికి కమ ఈ ఎల్లో మీడియా గానా బజానా ముంచుతుంది దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఇది జనం చెవిలో కమలం పూలు పెట్టే కార్యక్రమం ఇటు చంద్రబాబు నాయుడు గారు కమలం పార్టీ చేస్తుంది పోలవరానికి కూడా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు ఇది కూడా ఒక చెవులో పూలు పెట్టే కార్యక్రమమే ఎందుకంటే ఈ డయాఫ్రామ్ నిర్వాహకమే ఇది నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు పెట్టే అప్పుడు కట్టారు అది ఉత్త వరదొట్టపోయింది దీని గురించి అక్కడ చెప్పరు ఇది అద్భుతం అన్నట్టు వరదకు గొట్ట కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టిండు కాబట్టి అద్భుతం అని తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ మళ్ళీ ఇంకొక ఐదు వందల కోట్లు గోదావరిలో తగలబెట్టడానికి నిన్న క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఇది వీరి ఘనకార్యాలు వీటికి సంబంధించి ప్రజాశక్తి రిపోర్ట్ చేసింది నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం పారిస్ పిలుస్తుంది నేటి నుంచి ఒలింపిక్స్ రెండు వందల ఆరు దేశాల నుంచి పది పదివేల ఐదు వందల మంది అథ్లెటిక్లు ముప్పై రెండు క్రీడాంశాలు మూడు వందల ఇరవై తొమ్మిది మెడల్ ఈవెంట్లు భారత్ నుంచి బరిలో నూట పదిహేడు మంది నేటి నుంచి నేటి అర్ధరాత్రి పదకొం నేటి రాత్రి పదకొండు గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పి ఒక వార్త రాశారు ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి కోపం ఉంటే నాపై చూపండి చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలేందుకు ఇది మానవత్వం అనిపించుకుంటుందా ఈ అరాచకాలని తెలియ చే ఈ అరాచకాన్ని తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించా దారుణకాండ ఫోటోలు వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతులు వైకుంఠం చూపిస్తూ అబద్దాలు చెప్పారు ఇప్పుడు ఆమెల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు అరాచకం చేస్తున్నారని ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే స్పష్టంగా నాతో తెలుసుకోండి నా పైన కక్ష ఉంటే నన్ను దీ నాపైన కక్ష తీసుకోండి తప్ప నా పేరు చెప్పి సామాన్య ప్రజల్ని వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్తలను వైఎస్ఆర్సీ సానుభూతి పరిధులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఇది మానవత్వం అనిపించుకోదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాను వాళ్ళు కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడ కూడా ప్రజల గురించి మాట్లాడలేదు ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారు ఓన్లీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ ఏ రకమైన కేసులు పెట్టిండు మా నాయకుల పైన మా కార్యకర్తల పైన మా నాయకులే అంటున్నారు అది రామోజీరావు కావచ్చు నారాయణ కావచ్చు మున్సిపల్ శాఖ మంత్రి నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నాయుడు గారు కావచ్చు ఆయన చుట్టూండే కోటరి పైన పెట్టిన కేసుల గురించే గా గాయి గతర గతర చేస్తే తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఏదైనా ఒక ఎస్సీనో ఎస్టీనో మైనార్టీనో బీసీనో సంబంధించిన పేద ప్రజలకు సంబంధించి ఏదైనా హక్కులకు భంగం కలిగింది జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిపాలన అని చెప్పట్లే ఆయన చెప్పేదల్లా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులకు నష్టం జరిగింది అక్రమ సంపాదనకు నష్టం జరిగిందని చెప్పే ప్రయత్నమే చేస్తాడు తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకు నష్టం జరిగిందని చెప్పట్లే ఎందుకంటే జరగలేదు కాబట్టి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఉన్న అర్గ అగ్రవర్ణాలకు సంబంధించి వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లే దానికి సాక్ష్యాలు నిలువుటద్దాం కాబట్టి వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు చెప్పేదల్లా మీకు జరిగిన నష్టం మీ సంపాదనలకి మీ కబ్జాలకి మీ అవినీతి అక్రమాలకు జరిగిన నష్టాలు ఈ అవినీతి అక్రమాలు గతంలో మీరు చేసిన పాపాలకు సంబంధించి అయిన కేసులకు సంబంధించి పదే పదే మాట్లాడకుండా మీరేదో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే కేసులు అయినట్టు మేము జనం కోసం పాటుపడితే మా మీద పదిహేడు కేసులు పెట్టిండు నా కొడుకు మీద పదిహేడు కేసులు పెట్టిండు పవన్ కళ్యాణ్ మీద ఏడు కేసులు పెట్టిండు అని మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి అక్కడ మాట్లాడలేదు ప్రజలు ఇవాళ వరదలలో పంటలు కొట్టపోయినాయి దాని గురించి లేదు అసెంబ్లీలో చర్చ అధిక రైతులకు రావాల్సిన రైతు భరోసా గురించి చర్చ లేదు పిల్లలకు రావాల్సిన అమ్మఒడి ఏదో తల్లికి వాదానం అని మీరు చెప్పారు దాని గురించి చర్చ లేదు బీసీలకు యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నానో దాని గురించి చర్చలేదు ఇవన్నీ మర్చిపోయి అంటే ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారంటే ప్రజలకు సమస్యలు లేవు గ గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజల కోణంలో పరిపాలన జరిగింది ప్రజలకి ఏమి ఇబ్బంది కాల కానీ మాకే నష్టం జరిగింది పొలిటికల్గా రాజకీయ పార్టీ నాయకులకే నష్టం జరిగింది అనే ఒక ఉద్దేశంలో మీ 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 ఉద్దేశం అదే ఉన్నట్టుంది కానీ అది ప్రజలకు సంబంధించింది కాదు మీకు రాజకీయంగా రకరకాల కేసులు ఉండొచ్చు రాజకీయంగా మీరు అనేక అవినీతి అక్రమాలు చేసి ఉండొచ్చు లేదంటే కావాలనే అక్రమ కేసులు కూడా పెట్టి ఉండొచ్చు అది ప్రధాన అంశంగా అది ఇవ్వాలి ఇవాళ ఉండాల్సింది మీకు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి గెలిపించింది ప్రజల గురించి మాట్లాడటానికి ప్రజా సమస్యల గురించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అది మర్చిపోయారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఏదైనా ఉంటే నాతో తెలుసుకోండి నా పైన ఏమైనా కక్ష ఉంటే నా పైన కక్షి తీర్చుకోండి కానీ సామాన్య ప్రజల్ని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని వైఎస్ఆర్సిపి సానుభూతిపరతల్ని లేదంటే మీకు ఓటు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం ఇది మానవత్వం కాదు అరాచకం అయితే అని చెప్పి చెప్తుండు ఇది ఒక నిన్న ఎన్డీటీవీకి ఇచ్చిన ఎంట్రీలో వార్త సొంత పత్రం రోత నాటకం నిసిగ్గా చంద్రబాబు నిరాధార ఆరోపణలు వక్రీకలలు జగన్ క్యాంప్ కార్యాలయము ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కి పెట్టింది బాబే తీసుకెళ్లాలని పదే పదే చెబుతున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలేసిండట ఎస్ నెలన్నరగా సాగుతున్న దారుణాలు నరమేదంపై మౌనం ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా వైఎస్ఆర్ సిపిఐంలో గణనీయంగా తగ్గిన నేరాలు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో నివేదికలే తిరుగులేని నిదర్శనం గంజాయి నిర్మూలక ఆపరేషన్ పరివర్తన్ పదకొండు వేల ఐదు వందల ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసింది గత సర్కారు కాదా బాబు దిశ యాప్ ద్వారా నిమిషాల్లో వ్యవధిలో బాధితులకు భద్రత ఏకంగా పంతొమ్మిది జాతీయ అవార్డులు జీరో ఎఫ్ఐఆర్ సచివాలయాల్లో మహిళలు పోలీసులతో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం ఇది సొంత పత్రం అని శ్వేత పత్రం రూపంలో వాళ్ళ సొంత పత్రం వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ నాయకుల కోసం వాళ్ళ కోసమే మాట్లాడారులే అందులో కానీ దాంట్లో క్లియర్గా ప్రజల గురించో లేదంటే ప్రజలని ఏమైనా కేసులు పెట్టి జైలుకు పంపినట్టు రైతులను మహిళలను కార్మికులను జైలుకు పంపినట్టు చెప్పట్ల వాళ్ళు కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులను పంపారని చెప్తున్నారు ఎక్కడ కూడా ప్రజా ఉద్యమాలు చేసిన ప్రజలను దిశపై లోపటేసినట్టు కార్మిక ఉద్యమాలు చేసిన కార్మిక సంఘాల నాయకులను దిశపై లోపటేసినట్ో చెప్పట్లేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులని సామాన్య ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టలే జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సొంత పత్రికలో సొంత అంటే శ్వేతపత్రం పేరుతోనే తన సొంత పత్రికలో సొంత పత్రంలో చెప్పినట్టు సాక్షి పేపర్ రిపోర్ట్ చేసింది వాస్తవం కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళు పదే పదే ఎక్కడ కూడా పేద ప్రజలు వాళ్ళ హక్కుల కోసం రోడ్లపైకి రాల గడిచిన ఈ సంవత్సరంలో ఎందుకంటే రోడ్లపైకి వచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డిలే అవసరాన్ని ఇవ్వలేదు అవకాశాన్ని కల్పించలే ఎందుకంటే ఆయనే వాలంటరీగా గుర్తించే అర్హుల్ని వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్గా ఎట్లాంటి బ్రోకర్స్ లేకుండా ఎట్లాంటి మధ్యవర్తులు లేకుండా అకౌంట్లలో డబ్బులు వేసిండు అన్ని సామాజిక వర్గాలని అన్ని కులాలని అన్ని మతాలని అన్ని పార్టీలని పార్టీలకు సంబంధం లేదు కులానికి ప్రాంతానికి ఏటికి సంబంధం లేకుండా వివక్ష లేకుండా అన్ని వర్గాల కేసును కాబట్టి ఎక్కడ రోడ్ల మీదకి వచ్చే అవకాశం లేదు అవసరం రాలే కాబట్టి వాళ్ళ మీద కేసులు కావు వస్తే ఇస్తే మీ రాజకీయ పబ్బాల కోసం రాజకీయ పలుకుబడి కోసం రాజకీయాల్లో మేము ఉన్నామని ఉనికి జాటుకోవడానికి చేసిన కార్యక్రమాల్లో అయిన కేసులు ఉంటే ఉండవచ్చు లేదు మీరు గతంలో చేసిన ఈ నలభై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో రకరకాల ఎక్స్పీరియన్స్లో ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నారు వాళ్ళు చేసిన ఏమైనా అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు ఉంటే ఉండొచ్చు వాటి కోసం మీరు గాయ గత్త ఆగమాగమైతుండ్రు కేసులైన కేసులైనా నా మీద పెట్టారు నా కొడుకు మీద పెట్టారని మీరు చెప్పే ప్రయత్నం మీ శ్వేతపత్రంలో ఉంది తప్ప ఆ శ్వేతపత్రం ప్రజలకు సంబంధించింది కాదు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించింది కాదు అంటే ప్రజల లాండ్ ఆర్డర్కి సంబంధించి కాదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకుల కేసులకు సంబంధించి మీరు శ్వేతపత్రం ప్రవేశపెట్టినట్టు సాక్షి పేపర్ ఒక రిపీట్ చేస్తుంది ఇది నిస్సిగ్గా చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు వక్రీకరణం చేసిండని చెప్పి ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంటుంది ఆ లెక్కల ప్రకారం చూసినా గడిచిన ఐదు సంవత్సరాల్లో క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పి ఒక వార్తనైతే చెప్పింది కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ పైన ప్రవేశపెట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా లా అండ్ మెయింటైన్ చేయబోతున్నా చెప్పట్లే లేదు ఈ అరవై రోజులుగా మేము వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నాయి అనే విషయాలు చెప్పట్లే కేవలం వాళ్ళపైన కేసుల గురించి చెప్పడానికి అసెంబ్లీని వాడుకున్నారు అసెంబ్లీ ఖర్చును వాడుకున్నారు తప్ప మీ వ్యక్తిగత మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల లెక్కనే ఉంది అది ఒక పార్టీ మీటింగ్ లెక్క ఉంది అసెంబ్లీ లెక్క కనపడలే చంద్రబాబు నాయుడు గారు ఆశాంతం చేరికేళ్ళు చూసి మాట్లాడలేదు నేను అసెంబ్లీలో మొత్తం సభ్యులకేళ్ళు చూసి పార్టీ కాన్ఫరెన్స్ లెక్క మాట్లాడినా అంటే అది ఒక రకంగా అసెంబ్లీ ప్రజల గురించి చర్చ జరిగే ఒక వాతావరణంగానే అసెంబ్లీ చర్చ అట్లా కనిపించట్లేదు వాళ్ళు ఒక పార్టీ కార్యక్రమం లెక్క వాళ్ళ సొంత ఎజెండా లెక్క కనపడది మొత్తానికైతే ఇది నేను జరిగింది నేరాలను ఉపేక్షించాం శాంతి భద్రతలు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం అంటే ఇప్పటి వరకు కఠినంగా వ్యవహరించలేదా ఇప్పటివరకు జరిగిన వాటినన్నింటినీ మీరు కఠినంగా వ్యవహరించకపోవటం వల్ల జరిగినా లూజ్ వదిలేశారా చేయమని చెప్పారా నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తారట ప్రజల కక్ష తీర్చు ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయి ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు అంటున్నారు వాస్తవం కూడా అదే కానీ మీరు చేస్తుంది ఏంది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వేరు మీరు చేస్తుంది వేరు మీరు ప్రజలు చెప్పిందే కక్ష తీర్చుకోవటానికి కాదు మీకు ఇచ్చింది అని చెప్పారు కానీ మీరు మీరు చేస్తుంది ఏంటి కేవలం కక్ష తీర్చుకోవడానికి మీకు జరిగిన నష్టాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఉంది ఇది ఇక్కడ ఒక ఇచ్చారు చంద్రబాబు ఆరోపణలు వాస్తవాలు అంటే చంద్రబాబు గారు ల్యాండ్ ఆర్డర్ విషయం పైన గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన నేను అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలు అసలు వాస్తవాలు ఏందనేది సాక్షి పేపరు ఒక వార్త ఒక రిపోర్ట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ హామీలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి హత్యలు దాడులు మహిళపై వేధింపులు అమాంతం పెరిగాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు చంద్రబాబు కాకి లేఖలతో చట్టసభను పక్కదారి పట్టించేందుకు ఎత్తించడం వీస్తు గొలుపుతుంది సర్కారు సొంత లేఖలు ఎలా ఉన్నా దేశంలో ఏటా నేరాలు వివరాలు వెల్లించే జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదికలు మాత్రం వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు వెల్లడిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు టీడీపీ ఆయనతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ పనులు ఏపీలో అన్ని రకాల నేరాలు తగ్గాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఎస్ ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎట్లా ఉన్నాయి నేరాలు క్రైమ్ రేటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎట్లా అనేది స్పష్టంగా ఇరు ప్రభుత్వాల పాలన చివరి ఏడాదిలో నేరాలు దాడులు ప్రమాదాలు ఎలా ఎలా ఉన్నాయో చెప్పేందుకు అధికారి అధికారిక నివేదికలని నిదర్శనం ఆ నివేదికలోని పాయింట్స్ నేను రాశారు ఫిగర్స్ని టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది వరకు హత్యలు ఎనిమిది వందల ఎనభై మూడు జరిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు వరకు ఎనిమిది వందల రెండు హత్యలు జరిగినాయి అంటే ఒక ఎనభై ఒక హత్యలను ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో హత్యా రాజకీయాలు హత్యలు తగ్గి తగ్గినాయి ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం దాడులు ఇరవై వేల నాలుగు వందల అరవై నాలుగు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే రెండు వేల పద్దెనిమిది వరకు పదిహేడు వేల మూడు వందల ఎనభై రెండు దాడులు జరిగినాయి దాదాపు మూడు నాలుగు వేల మేరకు తగ్గినాయి దాడులు వైఎస్ఆర్సీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాం కంటాయి అదేవిధంగా దోపిడీలు దొంగతనాలు పదమూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు వైఎస్ఆర్సీ అన్నమా తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగితే దాన్ని అమాంతం మూడు వేల ఆరు వందల తొంభై రెండు తొంభై ఆరుకు తగ్గించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే పదివేల మేరకు దాడులు దొంగతనాలు దోపిడీలు జరిగిన తగ్గినాయి ఎస్సీ ఎస్టీలపై నేరాలు రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగితే రెండు వేల నూట ఎనభై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తగ్గుముఖం పట్టింది దానికి సంబంధించిన స్పె ఇది క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే క్రైమ్ బ్యూరో రిపోర్ట్కి సంబంధించి ఈ ఫిగర్సు సొంత ఫిగర్స్ కాదు ఈ క్రైమ్ బ్యూరో ఇచ్చిన ఫిగర్సు రోడ్డు ప్రమాదంలో కూడా ఇరవై వేల పైన తెలుగుదేశం పార్టీ ఆయాంలో ఉంటే పదిహేడు వేల నాలుగు వందల పదిహేడు దాదాపు నాలుగు వేలు తక్కువగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నాయి ఇదే విషయంపై ఆయన రోడ్లు గుంతలైన ప్రమాదాలు జరిగినాయని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పింది హత్యలు అన్నారు గంజా ఎక్కువైంది అన్నారు క్రైమ్ ఎక్కువైంది అన్నారు మరి క్రైమ్ రికార్డు స్టాటిస్టిక్స్ ఇచ్చే ఈ ఎన్సీఆర్బి అనేది అన్నిటికీ ప్రామాణికం క్రైమ్ రిపోర్ట్కి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంది మీరు చెప్తున్నది మీరు అసెంబ్లీ సాక్షిగా చట్టసభలో అది రికార్డు వాస్తవంగా చట్టసభలో నిజాలు చెప్పాలి వాస్తవాలు తెలియజేయాలి కానీ అన్ని అబద్ధాలు చెప్పారు అనేది వైఎస్ఆర్సిపి చెప్తున్నది అదే సాక్షి పత్రిక రిపోర్ట్ చేసింది ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం ఇది అటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉన్న క్రైమ్ రేట్లో తేడా క్రైమ్ తగ్గించడానికి పూర్తిగా వైఎస్ఆర్సిపి ప్రయత్నం చేసింది అనేది ఎన్సీఆర్బి రిపోర్ట్స్ని బట్టి తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు సభనే తప్పుదావ పట్టించారు సభకి తప్పుడు నివేదికలు ఇచ్చారు అనేది దీని అర్థం ఇది ఒక వార్త పదిహేను వేల కోట్లలో గ్రాంట్ ఎంత ఎంత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఒక లెటర్ రాశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరు పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇచ్చారని జబ్బాలు జరుచుకుంటున్నారు అసలు అందులో గ్రాంట్ ఎంత అప్పు ఎంత ఆ అప్పుకున్న కండిషన్స్ ఏంది వాటిని పరిశీలించుకోండి జాగ్రత్తగా మీరు సమరాలు చేసుకోవడం కాదు జబ్బాలు జరుచుకోవడం కాదు అది గ్రాంటా అప్ప ముందు క్లారిటీ తీసుకోండి అది అప్పు అని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు ఈయన ఆర్థిక దానికి సంబంధించి మాజీ ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయినట్టు ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహకారంతో పదిహేను వేల కోట్లు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఈఎస్ శర్మ స్పందించారు పదిహేను వేల కోట్ల సాయం ప్రకటించడం సంతోషమే అయినా దాని వెనక ఉన్న రుణభారాలపై పునరాలోచన చేసుకోవాలని సీఎం చంద్రబాబుకు గురువారం బహిరంగ లేఖ రాచారు వరల్డ్ బ్యాంకు ఇతర సంస్థలు భాగస్వామ్యంతో ఇచ్చే నిధులకు అదనంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుందని శర్మ లేఖతో ప్రస్తావించారు ఇది దాని గురించి మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి పక్షాలు ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు జబ్బలు దర్చుకుంటున్నారు తప్ప అసలు ఈ పదిహేను వేల కోట్ల రుణం వెనక ఉన్న మతలబ్బైంది మర్మం ఏంటి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలకి రావడానికి ఎన్ని కండిషన్లు ఉన్నాయి ఆ కండిషన్లను ఫుల్ఫిల్ చేయగలుగుతాం అసలు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలతో పాటు ఇంకేమైనా గ్రాంట్ వచ్చే అవకాశం ఉందా అనేది అయి అవి మర్చిపోయారు వచ్చినాయి వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఏడు యుద్ధం చేసి తీసుకొచ్చి ఉండా మనం బతికియటానికి అని చెప్తున్నారు తప్ప దాన్ని పరిశీలించుకోండి అసలు అది గ్రాంట్ ఎంత రుణం ఎంత గ్రాంట్ వచ్చేదాన్ని మనం పరిశీలి చేసుకునేది అసలు ఆ రుణానికి కండిషన్లు ఉంటాయి కొన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించి కఠినమైన కండిషన్స్ ఉంటాయి అట వరల్డ్ బ్యాంకు అవి పాటిస్తేనే రుణం ఇస్తారు అట్లా తీయరు అది పాటించట్లేదని ఎవడని ఒక పిటిషన్ వేసిండనుకో ఇప్పటికే అమరావతి పైన ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక కేసులు ఉన్నాయి ఆ కేసులను అడ్డం పెట్టి రుణం రాకపోయినా ఆశ్చర్యం లేదు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఇది ఒక వార్త పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగసాట పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి పడటంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టుపై ఎనిమిది వేల నలభై నాలుగు కోట్లు విలువైన పనులు చేశారు కానీ బాబు శ్వేతపత్రంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లే గత ప్రభుత్వం ఖర్చు చేసిందంటూ వాస్తవ అవాస్తవాలు చెప్పింది టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పిండు కేంద్ర జలశక్తి మంత్రి పోలవరం వ్యయంపై బాబు ఒక శ్వేతపత్రం కూడా అది చేసిండు నేను ల్యాండ్ ఆర్డర్ పైన ఎట్లయితే చేసిండో అట్లే అమరావతి పైన చేసిండు పోలవరం పని చేసిండు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థ పైన కూడా శ్వేతపత్రాలు ఇది అవన్నీ శ్వేతపత్రాలు కాదు అది సొంత పత్రాలు రోత పత్రాలని వైఎస్ఆర్సీపీ చెబుతుంది దానికి నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానమే వీళ్ళ శ్వేతపత్రాలు అబద్ధం బూటకం అని చెప్పి స్పష్టంగా ఆధారాలతో వచ్చిన సాక్షి పేపర్ ఒక వార్తను రిపోర్ట్ చేసింది పోలవరం వ్యయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పార్లమెంట్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో పోలవరం పైన ఎంత ఖర్చు చేసి ఖర్చు అయింది దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే ఎనిమిది వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం పైన ఖర్చు పెట్టింది అని చెప్పింది కానీ జ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేత పత్రంలో ఆయన ఇచ్చిన సొంత పత్రంలో నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిండు నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లండి దాదాపు సగం తగ్గించి చెప్పిండు సగాన్ని దాచిపెట్టిండు సగం అబద్ధం సగం ఉంది అందులో కాబట్టి అంటే మనకు స్పష్టంగా పార్లమెంట్ ద్వారా వచ్చిన సమాధానం కాబట్టి ఇది అథెంటిక్ రికార్డు దీంట్లో ఎక్కడ మ్యానిపులేషన్ లేదు వాళ్ళ ఎంపీలు అడిగిన సమాధానకే తెలుగుదేశం పార్టీ ఎంపీలు అడిగిన ప్రశ్నకే సమాధానం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది దాంట్లో ఎనిమిది వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఇచ్చింది కానీ చంద్రబాబు నాయుడు పత్రం పేరుతోని ఆయన అబద్ధ పత్రం రిలీజ్ చేస్తున్న ప్రతి విషయంలో దాంట్లో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు అని చెప్పిండు అని చెప్పిండే ఇది ఒక ఆధారం గారు ఆయన ప్రవేశపెట్టే శ్వేత పత్రాలు అవి ఎంత నిజం ఉంది దాంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయని ప్రజలు తెలుసుకోవడానికి ఆ నిజాలు వాస్తవాలు కూడా ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుల గురించి పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప అనేది ఇది ఒక వార్త ఇది సాక్ష సంబి ఆంధ్రప్రబాద్ వీరందరిపైన అక్రమ కేసులు అసెంబ్లీలో ఆసక్తికర చర్చ కేసులు ఉన్న వాళ్ళు నిలబడాలని అడిగిన చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లోకేష్తో సపో సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు లేచి 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 నిలబడిన వైనం నేరగాళ్లను వదలం వీరందరిపైన కేసులు ఆట అసెంబ్లీ పెట్టింది దీనికే అసెంబ్లీ పెట్టి ప్రజల సొమ్ముతోని గంట గంటకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కూర్చుంది దేనికోసం మీ పైన ఎవరెవరి పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఏ కబ్జాలో కేసు అయింది ఏ క్రైమ్లో కేసు అయింది తెలుసుకోవడానికి ఏదన్నా ప్రజల గురించి ఒకటి మాట మాట్లాడుతారా అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మీకు సంబంధించిన మంత్రుల పైన ఏం కేసులైనా అని వాటిని చెప్పుకొని ఏదో సింపతి పొందే ప్రయత్నం ప్రజల నుంచి చేస్తాడు తప్ప ప్రజల గురించి ప్రజలపైన ఏమైనా కేసులు అయితే అది చెప్పండి ప్రజల హక్కుల కోసం ఏమైనా పోరాడారా పోరాడుతుంటే కేసులైనయా అంటే అది కాదు మీరు చేసిన ఘనకార్యాలలో కేసులైన ఆ కేసులని మీరేదో పెద్ద స్వతంత్ర సమరయోధుల పైన కేసులు చెప్తున్నారు నిల్చోండి కేసులైన అంటే ఏం కేసులైతే అది ఒక అద్భుతం ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులైతి రకరకాల విషయాలు అవినీతి అక్రమాలపైన అయితే భూ అయితే రకరకాల క్రైమ్ చేస్తే అయితే అంటే తప్ప కేసులు పెట్టొద్దా రాజకీయ నాయకులు అయినంత మాత్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు అయితే కేసులు పెట్టొద్దా తప్పు చేస్తే అన్నట్టు తప్పు చేస్తే కేసు పెట్టొద్దు మాకు మేము స్పెషల్ ప్రొవిజన్ ఉంది మాకు రాజ్యాంగంలో అన్నట్టు చెప్తుండే ఆయన చంద్రబాబు నాయుడు గారు అందరూ నిలిచి ఉండి కేసులు ఎంతమంది అయినంటే ఆ కేసులు దేనికోసం అయినా ఏ ప్రజల కోసం పోరాటం చేస్తే మీ పైన కేసులైనా అనేది మర్చిపోయి పేద ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయారు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో వరదలు వచ్చి ఎక్కడక్కడ పంటలు కొట్టపోయినాయి దాని గురించి మాట్లాడలే రైతులకి పెట్టుబడి సాయం లేదు దాని గురించి మాట్లాడలే పిల్లలకి చదివించుకోవడానికి తల్లికి వందనం స్కీము రిలీజ్ కాలే దాని గురించి మాట్లాడలే మీరు ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి దాని గురించి గాలి కోజలు అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీకు మీ పైన అయిన కేసులు మీకు జరిగిన నష్టం మీ ఆస్తులకు జరిగిన నష్టం మీ వ్యాపారాలకు జరిగిన నష్టం మీ సంపాదనకు జరిగిన నష్టం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజల గురించి మాట్లాడలేదు వీరందరిపైన అక్రమ కేసులు వీరందరూ ఏదో శుద్ధపూసులైనట్టు వీరందరూ ఏదో త్యాగదనులైనట్టు వీళ్ళ ఆస్తులు అమ్మే ప్రజలకు సేవ చేస్తున్నట్టు వీళ్ళంతా స్వతంత్ర సమరయోధులైనట్టు ఈ దేశం కోసం రాష్ట్రం కోసం జీవితాలను త్యాగం చేసి ఆస్తులను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చారు ఒక్కొక్కళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించారు ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులనే ఎవడు కూడా ప్రజల కోసం పూర్తిగా పాటుపడటానికి రాజకీయాలకు రాలేదు అది అందరికి ప్రజలకు తెలిసిందే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ సంపద పెంచుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను రాజకీయాలకు తీసుకురావడానికి వచ్చిన నాయకులు ఎక్కువనరు కొంతమంది ఉండవచ్చు నీతి నిజాయితీ పరులు వాళ్ళపైన ఎక్కడ కేసులు కాలే ఇది నీతి ఇది అది ఒక వార్త అయితే నీతి ఆయోగ్లో పోలవరం రాష్ట్ర కేబినెట్ సమావేశాల కీలక చర్చ నిర్ణయం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇతోధిక సాయం అట ఏంటిది ఇతోధికం ఒకవైపు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అది అసలు ఆర్థిక అది గ్రాంటా అప్ప అప్ప అయితే కండిషన్ అయితే తెలుసుకోండి రా తెలుసుకున్నాయన అని వాళ్ళు లెటర్ రాస్తారంటే బహిరంగ లేఖలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ సంబంధించి మాజీ సెక్రటరీ లెటర్ రాసిడు మీకు బహిరంగ మళ్ళీ మీరు ఇతోదికి సాయం అంటారు ఏం సాయం వచ్చింది యాభై తొమ్మిది వేల కోటి రూపాయలు వచ్చిన బీహారే అంటారు ఇతోధిక సాయం అయింది మీరు అంటున్నారు పదిహేను వేల కోటి రూపాయలు ముష్టి అప్పిస్తే అనేక షరతులతో అప్పిస్తే అప్పిస్తా అన్నారు ఇంక ఇలా దాన్ని ఇతోదిక సాయం అని మీరు చెప్పుకుంటున్నారు అంటే ఇది ఒక రకంగా జనం కంటిలో కారం కొట్టమే జనాన్ని మోసం చేయటం ఏందట కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి ఇతోధిక సాయం కేబినెట్ కృతజ్ఞతలు ఈ పదిహేను వేల కోట్ల రూపాయల అప్పుకే కృతజ్ఞతలు తెలిపితే మరి నిజంగానే మీరు ఒక డెబ్బై ఎనభై వేల కోట్లు తెలిస్తే ఇక అందరూ పాలాభిషేకాలు చేయాలి అందరూ సంబరాలు చేసుకోవాలా దీనికి కృతజ్ఞత నిరసన తెలియాలి కేబినెట్ తీర్మానం చేయాలి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి వాస్తవంగా మీరు మాకు ముష్టి అప్పుగా తీయాల్సింది గ్రాంట్ అండి ఒక డెబ్బై ఎనభై వేల కోట్లు మేము అమరావతి నిర్మించుకోవాలి పోలవరం నిర్మించుకోవాలి అనేక వెనకబడిన జిల్లాలకి నిధులు కావాలని అడిగేది బదులు మీరు కృతజ్ఞతలు తెలిపి తీర్మానం చంపితే వస్తాయి డబులు మరి అసలు అప్పుకి కూడా కృతజ్ఞత తెలిపే అంత దీనమైన పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత వంగి వంగి లొంగి ఉంటున్నారు దాని వెనకున్న మతలభైంది వీళ్ళకి సంబంధించిన కేసులు వీళ్ళకి సంబంధించిన అవినీతి ఆరోపణలు అవినీతి కేసులు ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఎందుకు అంత బెండ్ అయిపోయారు ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వకపోయినా ఇచ్చినట్టు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లాంటి మీటింగ్లు పెట్టి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నారు నిలదీయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే వీళ్ళకి కొన్ని వ్యక్తిగత ఎజెండాలు ఉన్నట్టే లెక్క వీళ్ళు మొత్తం కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వ్యక్తిగత అంశాలపైన పార్టీ నాయకుల అంశాలపైన పార్టీకి జరిగిన నష్టం పైన పార్టీ నాయకులకి జరిగిన నష్టం పైన మాట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి మాట్లాడలే రాష్ట్రం గురించి మాట్లాడలే అందుకే ప్రజల గురించి రాష్ట్రం గురించి మర్చిపోయే వీళ్ళు ఆడ తాకట్టు పెట్టారా కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ యొక్క పరపత్తిని అనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఇది ఒక వార్త నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు అట నీతి ఆయోగ్ సమావేశాన్ని కాదు పోలవరంని నీతి ఆయోగ్లో పెడతారట ఏంది నీతి ఆయోగ్లో పెట్టేది ఎవడు తీసుకుంటారు నీతి హేగలు పెడితే వాడు అసలు పట్టుచుకుంటారు వాళ్ళు ఇది కృష్ణా జలాల వివాదం మెడ మీద మెడ మీద కత్తిలా కేంద్రం గెజెట్టు కోటమి ప్రభుత్వానికి సవాలుగా మారిన అయినం కృష్ణా జలాల వివాదానికి సంబంధించి మెడ మీద కత్తిలాగా కేంద్రం గెజెట్ ఉంది ఇలా కేంద్రం గెజిట్ని తీసేసే హక్కుగానే అధికారం మీకు ఉంది ఇలా కేంద్రంలో మీరు కీలకమైన భూమికి పోషిస్తున్నారు కానీ మీరు చేయలేరు మీరు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ బొమ్మ అయిపోయారు మోడీ అమిత్ షా చేతిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కీలుబొమ్మ కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్కి ఒక అనాపాయస రాకపోయినా అప్పు ఇచ్చిన మన నెత్తిన అప్పు పెట్టినా ఇలా మాట్లాడలేని పరిస్థితి ఉంటే అది మెడ మీద కత్తి పెట్టి గెజిట్ అనే కేంద్రం మెడ మీద కత్తి కేంద్రం గెజిట్ అంటూ అది కత్తి కాదు కోసిన మాట్లాడరు మీరు ఇది కృష్ణా జలాల వివాదం పైన మెడ మీద కత్తిలాగానే కేంద్రం గెజిట్ ఉందట ఆ గెజిట్ని అసలు నిలదీసే పరిస్థితి అడిగే పరిస్థితి ఉంటుందా అనేది ఇది టిస్టే ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి ఆంధ్రజ్యోతి పైచాచకానికి పరాకాష్ట ఐదేళ్ళు ఎమర్జెన్సీ మించిన చీకటి రోజులు శాంతి భద్రతలు మృగ్యం సర్వత్రా అరాచక పర్వం ఉమ్మడి ఏపీలో నాపై బాబ్లీ కేసులు ఒకటే ఐదేళ్లలోనే పదిహేడు కేసులు పెట్టి పైచాచిక ఆనందం జగన్పాలలో మూడు వందల మంది బీసీల హత్య ఎస్సీలపై పది వందల ముప్పై పదివేల మూడు వందల డెబ్బై ఏడు నేరాలు మహిళలపై ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నాటి అక్రమ కేసులు అణచివేతపై కమిషన్ నాడు అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ శాంతి భద్రతలపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసినట పైచాచికానికి పరాకాష్ఠ ఐదేళ్లలో ఎమర్జెన్సీని మించి చీకటి రోజులు ఎవరికీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే జనాలకు కాదు ఐదేళ్లలో ఎమర్జెన్సీకి మించిన చీకటి వస్తే ఒకలా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకి వచ్చింది వాళ్ళకు వచ్చే సంపాదన వాళ్ళకి రావాల్సిన కబ్జాలు వాళ్ళకి రావాల్సిన అనేక రకాల అక్రమ సొమ్ము ఒక నిర్మిదాలు చేసిండి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆమె చీకటి రోజులు వచ్చినాయి అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు మాట్లాడుకున్నారు ఎవరికి ఎమర్జెన్సీ రాల ప్రజలకి ప్రజలకి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వచ్చినాయి ప్రభుత్వానికి సంబంధించిన సంపదని మొట్టమొదటిసారిగా గడిచిన ఐదు సంవత్సరాల్లోనే ప్రజలు పొందారు అట్టడుగునరు అట్టడుగు వర్గ అట్టడుగునున్న సమాజంలో ఉన్న వర్గాలు ప్రభుత్వం యొక్క సంపదని మొట్టమొదటిసారిగా గడిచిన ఐదు సంవత్సరాల్లో తీసుకున్నాం మేమని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఏ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించిన సంపద ప్రజలకు సంబంధించిన సంపద ప్రజల దగ్గరకు చేరలేదు మధ్యవర్తుల దగ్గరికి బడాబాబుల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి చేరింది మొట్టమొదటిసారి మేము ప్రభుత్వ సొమ్ముని మాది అని ఫీల్ అయ్యి తినే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందని దాదాపు తొంభై లక్షల మంది దాని నుంచి లబ్ధి పొందిన లబ్ధాలు చెప్పారు మీరేమంటున్నారు ఎమర్జెన్సీ వచ్చింది అంటున్నారు ఎమర్జెన్సీ వస్తే అకౌంట్లే సాక్ష్యం కాదా అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది చీకటి రోజులు అంటున్నారు ఎవరికి చీకటి రోజులు అంటే ప్రజలను వంచిన రాజకీయ నాయకులకు చీకటి రోజులు కావచ్చు ప్రజల పేరు చెప్పి పబ్బం గడుపుకొని ఆస్తులు సంపాదించిన నాయకులకు చీకటి రోజులు కావచ్చు కానీ ప్రజలకు చీకటి రోజులు కాలేదు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి కానీ దాన్ని మీకు జరిగిన నష్టాన్ని మీకు రావాల్సిన అక్రమ సంపాదనని కట్టడి చేసిండు కాబట్టి గడిచిన ప్రభుత్వం దాని చీకటి రోజులుగా ఎమర్జెన్సీగా మేరు ప్రకటించుకుంటూ అసెంబ్లీని దానికి వేదికగా వాడుకున్నారు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి పోలవరం మూడేళ్లలోపు పూర్తి బాబు సంకల్పం ప్రత్యేక కేబినెట్ భేటీ చెప్పిందట కొత్త డయాఫ్రామ్ వాళ్ళు పోలవరం మూడేళ్లలో పూర్తి అంట బాబు సంకల్పం ఇదే బాబు సంకల్పంతో డయాఫ్రామ్ వాళ్ళు కడితే రెండు వేల పద్నాలుగు పద మధ్యలో అది గోదావరి నెలకి ఒక్క వరదకే కొట్టకపోయింది మళ్ళా డయాఫ్రామ్ వాల్ కోసం మళ్ళా కేబినెట్ మళ్ళా డబ్బులు మరి ఈ సంకల్పం ఎట్లాంటి సంకల్పం కొట్టకపోయే సంకల్పం నిలబడే సంకల్పం సరే కడితే కట్టండి మూడేళ్ళు ఆరేళ్ళు తీసుకుంటారు కానీ గట్టిగా కట్టండి మళ్ళీ కొట్టకపోకుండా అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళా గోదావరిలో నీళ్ళలో కొట్టపోయేటట్టు చేస్తే డబ్బులు పోయినట్టే డబ్బుల్ని తీసిపోయి ఆడ పోసినట్టే నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు పెట్టి డయాఫ్రామాలు కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఉట్టిగా నీళ్ళల్లో పోసినట్టయింది నీళ్ళల్లో పోసిన బూడిదైపోయింది మళ్ళీ కొత్తగా కడతారు కాబట్టి మూడేళ్ళ నాలుగేళ్ళ తీసుకోండి కానీ దాన్ని కొట్టకపోయేటట్టు కాకుండా గోదావరి నీళ్ళ పాలు చేయకుండా అది ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల సొమ్ముతో ఇది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇది ఒక వార్త పోలవరం బాధ్యత మాదే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి తొలి దశ పూర్తి లోక్సభలో కేంద్రం స్పష్టీకరణ మూడేళ్లుగా రకరక పనులేనని వెళ్ళడేట ఇది ఇక ఇక్కడ క్లియర్గా చెప్పిండు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత తమదేనని కేంద్రం స్పష్టం చేసింది పోలవరం నిర్మాణానికి గత మూడేళ్లలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది వేల నలభై నాలుగు కోట్లు ఇచ్చినట్టు తెలిసింది లోక్సభలో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు జిఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ లిఖితపూర్వకంగా సమాధానం సమాధానమిచ్చారు గత మూడేళ్లలో పోలవరం నిర్మాణ పనులు అరకొరగా జరిగినట్టు తెలిపారు నిర్మాణ సంస్థను మార్చడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనక సాగిందని భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం జరిగిందని ఐఐటి హైదరాబాద్ తన నివేదికలో పేర్కొందని చెప్పారు ఇది ఎనిమిది వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పోలవరానికి గడిచిన ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టిన మేము ఇచ్చినాం అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లకు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది అది ఒక తప్పు తప్పుడు లెక్క అనేది శ్వేతపత్రంలో స్పష్టంగా అర్థం ఇంకోటి ఏం చెప్తుండ్రు పోలవరం బాధ్యత మాదే అని కేంద్రం చెప్తుంది రెండు వేల ఇరవై ఆరు వరకు మొదటి దశ పూర్తి చేస్తామని చెప్తుంది ఇంకొక వైపు ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మూడేళ్ల పూర్తి చేస్తాం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చెప్తుంది మరి అసలు మీరా కేంద్రమా దీంట్లో ఉన్న మత లభింది మీరేం మేమే పూర్తి చేస్తాం మూడు సంవత్సరాలని క్యాబినెట్ కేబినెట్ సాక్షిగా కేబినెట్లో తీర్మానం పెడతారు నీతి ఆయోగ్లో దేశపై పోలవరాన్ని పెడతామని మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్తుంది మీరు అసెంబ్లీ సాక్షిగా ఒకటి చెప్తారు వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా అని చెప్తారు పోలవరం బాధ్యత కేంద్రాందే అని చెప్తుంది అసలు కేంద్రాంధ్యా రాష్ట్రాందే కేంద్రం అయితే ఎప్పటిలోపు రాష్ట్రం అయితే ఎప్పటిలోపు పూర్తి చేస్తారు దీంట్లో ఉన్న మతలభింది మీదని మీరు చెప్తుండ్రు వాళ్ళ వాళ్ళ దాన్ని వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇదే ఇదే బంతి ఆట నడిచింది పోలవరాన్ని కేంద్రం నాదని రాష్ట్రం నాదని గుంజుకోని గుంజుకొని అది పూర్తిగా ఉన్నాయి మళ్ళీ ఇవాళ కూడా అదే జరుగుతుందా కేంద్రం మేమే చూసుకుంటాం మేము దాని దాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నాక ఇక నువ్వేంది మళ్ళీ కేబినెట్లో పెట్టేది ఇక మళ్ళీ నీ పెత్తనం ఏంది కేంద్రానికి వదిలేయండి కేంద్రం కట్టింది ఇగో ఈ పోయే కదా మీ సొంత లాభాల కోసం మీ కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని మేమే నిర్మిస్తామని కేంద్రం చెప్పిందాన్ని పక్కకు పెట్టి లేదు లేదు మేమే నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టేజ్కి పోయి ఆ పోలవరాన్ని అటకెక్కించడానికి ప్రధాన కారణం చంద్రబాబు గారి నిర్ణయం కాదా మళ్ళా మొదలుపెట్టిండి మేం నిర్మిస్తామని ఏం చెప్తుడు మేం మాదే బాధ్యత అని వాళ్ళు అస్సాం పార్లమెంట్ సాక్షికి చెప్పారు అదేవిధంగా బడ్జెట్లో కూడా చెప్పారు పోలవరం నిర్మాణాలు కట్టుబడి ఉన్నామని ఆ కట్టుబడి ఉన్న వాళ్ళకే ఇస్తే అయిపోదు కదా ఇది మొత్తానికైతే పోలవరం అనేది ఆగం ఆగంబడిచినట్టే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి అశాంతి అభద్రత గత ఐదేళ్లలో అరాచకం అశాంతి అభద్రత అంటే ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి అశాంతి ఉంది అబ అభద్రత ఉంది అధికారం లేదు కాబట్టి గత ఐదేళ్లలో నుండి ఇది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేకపోతే అశాంతి ఉంటుంది అబద్ధ అభద్రతకుంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి అని అర్థమా లేదంటే ప్రజలకు అశాంతి అభద్రత ప్రజలకు నిజంగానే అశాంతి అభద్రత ఉంటే ఏ ప్రజలకు ఉంది ఎక్కడ రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు అశాంతి అభద్రత ఎక్కడ మాకు ఇగో పలానా స్కీమ్ రాలేదని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు నిరసనలు చేశారు అనేది ఇలా ప్రధానంగా ప్రశ్న చర్చ జరుగుతుంది ఇలా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకునేది ఏంది వీళ్ళకి అశాంతి ఉండి వీళ్ళకి అభద్రత ఉండి వీళ్ళకి రాజకీయ నిరుద్యోగత ఉండి రోడ్ల మీదకి వచ్చి ఏదో ఒక హైప్ క్రియేట్ చేసి రకరకాల పద్ధతిలో ప్రభుత్వంపై నిందలు నిందలేసి చేశారు తప్ప మాకు ఎక్కడా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఆగలేదు సాఫీగా వచ్చినాయి ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా ఎక్కడ ధర్నాలు నిరసనలో దీక్షలు చేయకుండా మాకు ఏం కావాలో ఆ ఆ విషయాలన్నిటిపైన స్పష్టంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేసింది అనేది వాళ్ళు చెప్పుకుంటుంటే మీరు అశాంతి అభద్రత అరాచకం అని చెప్తున్నారు అవి మీకు అట్లా కనిపిస్తున్నాయా లేదా ప్రజలకు అందరికీ అనేది పెద్ద ప్రశ్న వైసీపీది ఓ చీకటి పాలనట ఎప్పుడూ లేనిదే నాపై పదిహేడు కేసులు పెట్టారు రాజధాని రైతులు మహిళలపైన కేసులు రాష్ట్రానికి గంజాయికి అడ్డాగా చేశారు లేని దిశ చట్టాన్ని ఉన్నట్టుగా మభ్యపెట్టారు శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు గారు లేని దిశా చట్టాన్ని ఉన్నట్టుగా ఎట్లా చెప్తారు చట్టం ఉందా లేదా చట్టంలో కేసులు అయినాయా లేవా ఎఫ్ఐఆర్లు కట్టారా లేదా స్పష్టంగా ఉండదు కదా ఇంకోటి ఏం చెప్తుంటే ఎప్పుడు లేనిదే నాపై పదిహేడు కేసులు పెట్టారు అంటే మీ పైన ఎప్పుడు కేసులు లేవు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా కేసులు దాని అర్థం అంటే ఏంది దాని అర్థం మీరు ఏమైనా మఠాధిపత్య మీరు రాజకీయాల్లో లేరా ఎప్పుడు లేనిది పెట్టొద్దని రాజ్యాంగాలు ఏమైనా ఉందా నా పైన ఇప్పటివరకు కేసులు లేవు కాబట్టి ఇప్పటి నుంచి పెట్టద్దని ఏమైనా రాజ్యాంగాలు పెట్టిందా వయసు పెట్టిందా దానికి ఏమైనా ఇగో ఈ వయసు దాటిన వాళ్ళకి కేసులు పెట్టకూడదని ఏమైనా లాజిక్ ఉండాలిగా నా పైన ఎప్పుడు లేవు ఇప్పుడు పదిహేడు కేసులు పెట్టినంటే పెడతారు తప్పు ఉంటేనే ప్రూవ్ అయితే తప్పు లేదా కొట్టేస్తారు దాంట్లో ఏమిటిది అనేది అలా మాట్లాడుకుంటున్న పరిస్థితి రాజకీయ విశ్లేషకులు మేధావులు మీరు ఎప్పుడు లేని నా పైన కేసులు పెట్టారు నా కొడుకు పైన కేసులు పెట్టారు యాగి ఘాటం కాదు ప్రజల గురించి మాట్లాడండి ప్రజలకు నిజంగానే గడిచిన ఐదు సంవత్సరాల వల్ల అరాచక పాలన అంటున్నారుగా అరాచక పాలన వల్ల ఏదైనా సామాన్య ప్రజలు నష్టపోయి వాళ్ళకి మేలు చేయండి మీకు ఎట్లా రాజకీయాల్లో ఉన్నారో కేసులు అయితే పోతాయి వస్తాయి పోతాయి మీరు ఎత్తి ఇప్పించుకుంటారు కేసులు కానీ మీ కేసుల కోసం కాదు మాట్లాడాల్సింది మీరు ఐదు కోట్ల మంది ప్రజల కేసుల గురించి ఐదు కోట్ల మంది ఏదైనా నష్టం గురించి ఐదు కోట్ల మంది ప్రజలకి గడిచిన ఐదు సంవత్సరాల అరాచక పాలన అంటున్నారు కదా ఆ అరాచక పాలన అరాచకాల గురైన బాధితుల గురించి మాట్లాడండి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు అది మాట్లాడలే మీరు మీరు ఐదు సంవత్సరాల రోజున అరాచక పాలన తాలూకా బాధితుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు ఓన్లీ మీ బాధితుల గురించి మీ బాధల గురించే చెప్పుకుంటున్నారు అమరావతి రుణానికి షరతులు ఉన్నాయి పర్యావరణ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే రుణం వస్తుంది సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేక నిధులపై కేంద్రం నుంచి ముందస్తు హామీలు తీసుకోవాలని సూచన చేసిండట అమరావతి రుణానికి అనేక షరతులు ఉన్నాయట కొద్ది జాగ్రత్త చూసుకోండి మీరు సంబరాలు చేసుకొని సంకలు జరుచుకోవటం కాదు జబ్బలు జరుచుకోవటం కాదు అది దానికి అనేక షరతులు ఉన్నాయి పర్యావరణ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ రూపాయలు ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు వస్తాయి తప్ప మీరు అనుకున్నట్టు అంత ఈజీగా వచ్చే కథ కాదు అది దాని ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తుండడు లెటర్ రాసిండి బహిరంగంగా కాబట్టి నిధులపై కేంద్రం నుంచి ముందస్తు హామీలు కూడా షూరిటీ కూడా తీసుకోండి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్తుంటారు మరి ఏం తీసుకుంటారు వాళ్ళు తీసుకోవడం అసలు దాంట్లో ఏం జరిగింది దాని వెనుకున్న మరమైంది అది అప్ప గ్రాంట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని షరతుల్లోనే పక్కన పెట్టారు సంబరాలు చేసుకోవడం కృతజ్ఞత తీర్మానాలు చేయడం సరిపోతుంది దాన్ని ఎక్కడా కూడా క్లారిటీ తీసుకోవట్లే ఇది ఒక వార్త జగన్ సేఫ్ గేమ్ ఎన్డీఏ ఇండియా కూటమిలకు సమదూరం ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు రాక ఇటు పార్లమెంట్లో ఎన్డీఏకు వైసీపీ మద్దతు వైసీపీ అధినేత డబుల్ స్టాండర్డ్ జాతీయ స్థాయిలో రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎవరి పక్షాన ఉన్నారు కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది ఇటీవల ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం వైసీపీ ఘోర పరాజయం పాలన నేపథ్యంలో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏపీలో ధారణాలు జరిగిపోతున్నాయంటూ వైసీపీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యి జగన్కు మద్దతు తెలిపారు ఇండియా కూటమిలో ఉన్న పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీల నేతలు కూడా ధర్నాకు హాజరయ్యారు దీంతో ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యారనే ప్రచారం ఊపందుకుంది ఇటీవల వరకు బీజేపీతో రహస్య పొత్తు నేర్పిన జగన్ తన వైఖరి మార్చుకున్నారా అనే చర్చ కూడా జరుగుతుందట జగన్ సేఫ్ గేమ్ ఆడుతుందట ఇటు ఎన్డీఏ కూటమికి కానీ అటు ఇండియా కూటమికి సమాన దూరం పాటిస్తూ ఆయన సేఫ్ గేమ్ ఆడుతు ఒక ఇచ్చారు ఇది ఒక వార్త ఓకే ఈనాడు చూస్తున్నారు ఎమర్జెన్సీని మించిన అరాచకం అంట ఈనాడు టైటిల్ పెట్టింది అసలేమన్నా పొంతనుందా పోలిక ఉందా ఎమర్జెన్సీ ఏంది ఇక్కడ జరిగింది ఏంది ఎమర్జెన్సీలో ఎంతమంది యోధాని యోధులు జైళ్ళకు పోయారు ఎంతమంది వాళ్ళ జీవితాలని కుటుంబాలని ఆస్తులను త్యాగం చేసిన నాయకులు వాళ్ళు జయప్రకాష్ నారాయణ లాంటి మహానుభావులు దానికి దీనికి పోలిక ఉందా ఏమన్నా పోలిచేటప్పుడు కనీసం ఉండాలి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగిన ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీకి సంబంధించి ఎంత అరాచకం జరిగింది అన్డెమోక్రటిక్గా కొన్ని వందల మందిని వేల మందిని జైళ్ళల్లో అత్యంత నిజాయితీ పనులని నీతిపరులని ఆస్తులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసిన దేశానికి ఆదర్శవంతమైన స్వతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు అందులో ప్రజల కోసమే పుట్టిన నాయకులు ఉండరు ప్రజల కోసమే రాజకీయాలు చేసిన నాయకులు ఉండరు ప్రజాసేవ తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు పదవులు కాదు పరపతి కాదు డబ్బు కాదు ఏది లెక్క చేయలేదు వాళ్ళు అట్లాంటి నాయకులు ఎమర్జెన్సీలో జైలుకు పోయారు మీరు ఏం చెబుతున్నారు ఎమర్జెన్సీకి మించిన అరాచకం అంటారు ఎమర్జెన్సీకి పెంచడానికి ఎమర్జెన్సీ నాయకులతో నేను పోలిస్తే ఈ ఈ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ఎమర్జెన్సీ నాయకులు ఎక్కడా వీళ్ళు ఎక్కడా ఒక్కొక్కళ్ళు వందల వేల కోటి రూపాయల ఆస్తులు చంపదించుకున్నారు రాజకీయాలను అడ్డం పెట్టుకుని అది ఏ పార్టీ అయినా కావచ్చు ఒక తెలుగుదేశం అంటే నేను వైఎస్ఆర్సీపీ అంటే ఇంకో పార్టీ అంట ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు డబ్బు సంపాదన ధ్యేయంగా వచ్చినట్టే అర్థమవుతుంది ప్రజలకు అదే ఇప్పుడు చర్చ జరుగుతుంది మళ్ళీ డబ్బులు పంచడం గెలవడం మళ్ళీ డబ్బులు సంపాదించడం ఇది ఇప్పుడు నడుస్తుంటే ఎమర్జెన్సీని మీరు పోల్చడం అంటే ఇంతకంటే ఈ ఘోరం ఇంకోటి ఉండదు వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే పోలీసులను అడ్డుపెట్టుకొని అన్ని వ్యవస్థలపై దాడులు నేరాస్తుడి ముఖ్యమంత్రి అయితే ఎలా ఎలా ఉంటుందో చూశాము శాసనసభలో ధ్వజమైతన సీఎం చంద్రబాబు జగన్ పాలనలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి అధికారులు శిక్షిస్తాం అమరావతి రైతులపై పెట్టిన కేసులు సమీక్షిస్తాం సి సిపిఎస్ ఉద్యోగులపై కేసులు వెతేస్తామని వెల్లడి చేసిండట చంద్రబాబు నాయుడు గారు ఎమర్జెన్సీ కంటే అరాచకం అనేది ఇది ఈనాడు పెట్టిన టైట్లు అసలు దీనికి సూటే కాదు ఎమర్జెన్సీ అక్కడ వీళ్ళు ఎక్కడ అక్కడ నాయకులు ఎక్కడ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఒక్క రూపాయి కూడా ప్రజల పైన ఆధారపడకుండా ప్రభుత్వాలపైన ఆధారపడకుండా వాళ్ళ ఆస్తుల్ని అమ్ముకొని ప్రజలకు సేవ చేశారు ఇలా నుండి ఆస్తులు అమ్ముకుంటాడు ఆస్తులు సంపాదించపోతే అది వార్త ఏమి ఆస్తులు చంపాంచుకుంటుంటే అది ఒక ఆదర్శం కానీ ఎవడనుండరు ఏరుకోవాలి ఏళ్ళమే మేలు ఆస్తులు చంపాల్సిన వాళ్ళు ఎవరని రాజకీయాలు రాకముందే ఉందో వాళ్ళకి రాజకీయాల్లో వచ్చాక ఎంత ఉందనేది ఏ రాజకీయ నాయకుడు చిట్టా తీసినా వీళ్ళ నీతి ఏంది వీళ్ళ నిజాయితీ ఏంది వీళ్ళ కమిట్మెంట్ ఏంది వీళ్ళ రాజకీయాలు దేనికి చేస్తారు అనేది అర్థమైంది ఎమర్జెన్సీలో జైళ్ల పాలైన నాయకులతో బాల్చడం ఇది పెద్ద ఘోరం అనమాట ఇది ఒక వార్త ఇది ఈ రోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ